హలో, నా పేరు గోపి అండి. నేను తిరుపతి నుంచి వచ్చారు. మా అబ్బాయి, మా మేనకోళ్ళు ఇద్దరు మెడికో అబ్రాడ్ వాళ్ళ ద్వారా గోమెల్ స్టేట్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నారండి. బెలారస్ కంట్రీలో లాస్ట్ ఇయరు కంప్లీట్ అయ్యింది, ఈ ఇయర్ వస్తున్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ తరఫున కూడా పిల్లలు కూడా తిరుపతి నుంచి ఒక 6 మంది ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల్ని కూడా చేర్చి ఈరోజు మెడిసిన్ చేయాలన్న కళని నెరవేర్చుకుంటున్నారండి. ఇదంతా మెడికో అబ్రాడ్ వారి ద్వారా మాకు ఈ మా పిల్లలు మెడిసిన్ చేయడానికి ఒక మంచి మార్గం చూపించినారనేసి మేము ఆనందపడుతున్నాము. ఈ మెడిసిన్ చేయడానికి, మా పిల్లల్ని మెడిసిన్లో చేర్పించడానికి ముందు నేను చాలా స్టేట్స్, అంటే ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఈ ఏరియాలలో కూడా చాలా కన్సల్టెన్సీని కూడా నేను కలిశాను. కలిసిన తర్వాత అన్ని కన్సల్టెన్సీలో కూడా నాకేదో పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. వాళ్ళ ఇచ్చిన ఆన్సర్లు, మనం అడిగిన సమస్యలకు వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లు కూడా అంత సాటిస్ఫాక్షన్గా కూడా అనిపించలేదు. కానీ ఎవరో ఒక హైదరాబాద్లో ఒక మిత్రుడు, ఫలానా మెడికో అబ్రాడ్ అనే కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళ తరఫున చాలామంది స్టూడెంట్స్ కూడా వెళ్ళున్నారు మెడిసిన్ ఫారెన్లో అబ్రాడ్లో చేయడానికి అని వాళ్ళ ద్వారా నేను తెలుసుకొని హైదరాబాద్కు వచ్చి మెడికో అబ్రాడ్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు కూడా 2-3 యూనివర్సిటీల గురించి, కంట్రీస్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత గోమెల్ స్టేట్ మెడికల్ కాలేజీ గురించి, బెలారస్ గురించి కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ గురించి నేను కొద్దిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ కంట్రీ కానీ, ఆ యూనివర్సిటీ కానీ వరల్డ్లో 82% ఆఫ్ సేఫ్ కంట్రీగా అనేది తెలిసింది. ఒక పేరెంట్గా పిల్లల్ని ఎలా భద్రతగా, భద్రంగా, ధైర్యంగా అబ్రాడ్లో చదివించాలి అనే కోరికతో మెడికో అబ్రాడ్ వాళ్ళని అప్రోచ్ అయినాను. వాళ్ళు నాకు చాలా వరకు ధైర్యాన్ని, నా సమస్యలకు పరిష్కరించి, ప్లస్ పాస్పోర్ట్ కార్డ్ నుంచి వీసా వరకు, ప్లస్ తిరుపతి దగ్గర నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించేంత వరకు, ఆ తర్వాత కూడా కాలేజీలో చేర్పించేంత వరకు సొంత పేరెంట్స్ మాదిగా చాలా సర్వీస్ ఇచ్చారండి వాళ్ళు. దీని వరకు అయితే నేను చాలా వరకు చెప్పగలను.